खम्मम नगरम याबावे डिजन लोनी यूथ आध्वर्यंलो निरुपेदलैना 200 मंदिकि कूरगायलनु पंपिणी चेशारु। स्थानिक कार्पोरेटर पिट्टल सक्कुबाई कृष्णमूर्ति चेतुल मीदुगा वीटिनि निरुपेदलकु अंदजेशारु। कूरगायल पंपिणी चेसिन युवकुलनु वारु अभिनंदिंचारु। ई कार्यक्रमंलो यूथ सभ्युलु शिवाजी वंशी कृष्ण अजय कृष्ण रामु गोपी गणेश राकेश श्रीकांत नवीन तदितरुलु पाल्गोन्नारु। ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాపించిన విషయం మనందరికీ తెలిసిందే। అందులో భాగంగానే లాక్డౌన్ మన ఇండియా ప్రకటించింది। ప్రతిరోజు కూలికెళ్ళి కుటుంబాలు నడుపుకునే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మనం ఏదో కొంచెం సహాయం చేద్దామని ఒక రోజు రెండు రోజులు కూరగాయలకు ఇచ్చినా కొద్దిగా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామని హెల్ప్ చేస్తున్నాము। అందులో వంశీ వాళ్ళ యూత్ ఒక 7 మంది ఉన్నారు। ఈ పిల్లలు చాలా కష్టపడి సందాలు అడిగి దాతల దగ్గర కూరగాయలు కొనుకొచ్చి ప్యాకింగ్ అవన్నీ చేసి చాలా కష్టపడి ప్రజలకు పేద ప్రజలకు అందిస్తున్నారు। వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। హలో, ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా గురించి చాలా మంది బాధపడుతున్నారని మా 50వ డివిజన్ రావణపేట కాలనీ నందు మా యొక్క కార్పొరేటర్ పీట్ల సక్కుబాయి గారు, వాళ్ళ భర్త అయినటువంటి పీట్ల కృష్ణమూర్తి గారు, శివాజీ గారు, కొంతమంది అంజీ గారు, కొంతమంది దాతల సహకారంతో మేము ఇటువంటి పేదవాళ్ళకి కూరగాయలు పంచడం జరుగుతుంది। ఇదే కాకుండా మా యూత్ అండ్ యూనిటీ తరపున మా కమిటీ మెంబర్లు మేము అందరం కలిసి ఇటువంటి కార్యక్రమాలు ఏమన్నా వచ్చినప్పుడు కానీ మీ అందరూ తల ఇంత సహాయం చేసుకొని ఇటువంటి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది। కావున పేద ప్రజలందరికీ ఈరోజు ఈ కూరగాయలు అనేది పంచడం జరిగింది। 50వ డివిజన్ రావణపేట కాలనీ అందు పేద ప్రజలు ఎందుకంటే రోజువారీ కూలీలుగా ఇక్కడ లాక్డౌన్ సందర్భంగా ఇండ్లనే ఉండటం వల్ల మన యూత్ వంశీ వాళ్ళ యూత్ అందరు కలిసి కొంచెం సార్ మనం ఏదో ఒకటి సహాయం చేద్దానని వాళ్ళు పకడబందిగా ఏది స్లిప్పులు ఇచ్చి తీసుకొని వాళ్ళందరికీ ఏది పోయినసారి ఒక 200 మందికి, ఇప్పుడు ఒక 200 మందికి, మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాం ఒక 200 మందికి ఇచ్చుకుంటా ఈ కాలనీ మొత్తం వాసులకు అందరికీ అందజేయాలని వాళ్ళు కోరుకుంటూ, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ 1500 ఇస్తుంది కానీ 1500కి అందరికి పడలేదండి। ఆ 1500 కూడా అందరికి పడితే బాగుండేది। 500 కూడా ప్రధానమంత్రి మోదీ గారు ప్రకటించింది, అది కూడా 500 కూడా కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేదు। అది కొంచెం గవర్నమెంట్ దృష్టికి తీసేపోయి ఆ గవర్నమెంట్ వాళ్ళు కొంచెం వేస్తే బాగుంటుంది। మన డివిజన్లే ఒక మినిమం ఒక 200 మంది ఉంటారు, ఏది రేషన్ కార్డు ఉండి పడినోళ్ళు, 1500 పడినోళ్ళు, రేషన్ వస్తుంది కానీ 1500 పడలేదు సార్. అది కూడా కొంచెం మన రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఉన్నారు సార్, వాళ్ళకి కూడా కొంచెం రైస్ వస్తే బాగుండేది। అదే నేను కలెక్టర్ గారి దృష్టికి తీసకపోతే కలెక్టర్ గారు అన్నారు కదా మాకు జీవో రాలేదండి, మాకు జీవో వస్తే మేము వాళ్ళకి కూడా పంచగలుగుతాం అని అంటున్నాం। అందువల్ల సార్ ఇది కొంచెం గవర్నమెంట్